This is Neon. Please subscribe to Chandika World. Hi, this is Neon. Please subscribe to Chandika World. తెలిసి కొందరు, తెలియక కొందరు, తెలిసి తెలియక మరికొందరు అడిగే ప్రశ్న ఏమిటంటే, అసలు వధువు వల్ల జాతక పొంతన అవసరమా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పటంతో ఈ వీడియో ప్రారంభిస్తాను. హితులారా, మనకు నచ్చిన ఆహారం తింటాము, నచ్చిన దుస్తులు ధరిస్తాము, నచ్చిన వస్తువులు కొంటాము. కానీ సమాజంలో చలామణిలో ఉన్న కొన్ని పద్ధతుల విషయంలో మనలో ఎవ్వరికీ పెద్దగా స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే మనం పుట్టేనాటికి అప్పటికే అక్కడ ఉన్న పద్ధతులు వింటూ చూస్తూ నేర్చుకుంటూ మనం పెరుగుతాము. ఆ విధంగా మనందరి మనస్సు సమాజంలోని అనేక విషయాలకు అతీతంగా వెళ్ళలేదు. సృష్టి పరిణామ క్రమంలో పాత వస్తువులు, పాత పద్ధతులు సమాజంలో కొన్ని క్రమక్రమంగా కనుమరుగై కొంతకాలానికి పూర్తిగా అంతరించిపోతాయి. కొన్ని పద్ధతులు కొత్తగా వచ్చి చేరతాయి. మనమంతా ప్రస్తుత కాలానికి అనుగుణంగా మన నాటకీయ పాత్రలు పోషిస్తామే గాని ఎవ్వరూ ఎవరిని బాగు చేయనూలేము, చెడగొట్టనూలేము. అదేవిధంగా వధూవర్ల జాతక పొంతన నిజంగా అవసరం లేకుంటే కాలక్రమంలో అదే అంతరించిపోతుంది. ఇప్పటి సమాజంలో దీని అవసరం ఉంది కాబట్టే అనేక మంది జ్యోతిష్కులు అందుబాటులోకి వచ్చారు. ఎవ్వరూ విలువ ఇవ్వకపోతే దేనికి విలువ ఉండదు, ఉనికి ఉండదు. ఇది విశ్వరహస్యం. షాపింగులకు, విందు వినోదాలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు డబ్బు కాలాన్ని ఖర్చు చేసే మనం పిల్లల జీవితాలు బాగుండాలని వధూవరుల జాతక పొందన చూడటం వలన నష్టం ఏముంది? దాంపత్య జీవితంలోని ఒడిదుడుకులను ఈ పొంతనాలు నిరోధించలేకపోయినా రిస్క్ శాతం తగ్గుతుందిగా. పైగా లక్షలు ఖర్చు చేయటం లేదు కదా. ఒకవేళ వధూవరుల జాతక పొంతన అనవసరం అని ఎవరైనా అనుకుంటే ఎవరు కాదంటారు, ఎవరు వద్దంటారు? ఏ సమాజంలో అయితే విద్యాబుద్ధులకు పెద్దపీట వేసి మనుషులంతా పరిణితి చెందుతారో అట్టి అభ్యుదయ సమాజంలో జ్యోతిష్యం ఇంట్లోని ఫ్రిడ్జ్ టీవీలలాగా ఒక వాడుకు వస్తువు అవుతుందే కానీ ఏ వ్యక్తిని గందరగోళపరచదు. అలాంటి అభ్యుదయ సమాజాన్ని ఆశించి చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ వీడియో. వధూవరుల జాతక పొంతనలో బహుళ ప్రచారంలో ఉన్న అష్టకూట గుణ పొంతన గురించి సహేతుకంగా వివరిస్తాను. వర్ణకూటం, వశ్యకూటం, తారాకూటం, యోనికూటం, గ్రహమైత్రి, గణకూటం, రాశికూటం, నాడీకూటం. వర్ణకూటానికి ఒకటి, వశ్యకూటానికి రెండు, తారాకూటానికి మూడు, యోనికూటానికి నాలుగు, గ్రహమైత్రికి ఐదు, గణకూటానికి ఆరు, రాశికూటానికి ఏడు, నాడీకూటానికి ఎనిమిది. ఇవి గరిష్టంగా నిర్ణయింపబడిన గుణాలు లేదా మార్కులు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం మొత్తం 12 రాశులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవి వర్ణాలు. ఇందులో మీన, వృశ్చిక, కర్కాటక రాశులు జలతత్వాలు. ఇవి బ్రాహ్మణ వర్ణం. మేష, సింహ, ధనుస్సు అగ్నితత్వ రాశులు. ఇవి క్షత్రియ వర్ణం. వృషభ, కన్యా, మకర రాశులు భూతత్వ రాశులు. ఇవి వైశ్యవర్ణం. మిథున, తులా, కుంభ రాశులు వాయుతత్వ రాశులు. ఇవి శూద్రవర్ణం. స్త్రీ పురుషులది ఒకే వర్ణం లేదా స్త్రీ కంటే పురుషునిది ఉత్తమ వర్ణం అయితే ఒక గుణం వస్తుంది, అంటే ఒక మార్కు. ఇందుకు భిన్నంగా ఉంటే, అంటే పురుషునిది తక్కువ వర్ణమైతే 0 మార్కులు. ఇక్కడ తక్కువ ఎక్కువలు మన సమాజంలో ఉన్న కుల వ్యవస్థకు ఆపాదించకండి. వివేకం, పరిణితి అనేవి రాశులను బట్టి ఉంటాయని శాస్త్రం యొక్క సారాంశం. భరించేవాడు భర్త, కుటుంబాన్ని పోషించేవాడు పురుషుడు.
నాటి సమాజపు విలువలను బట్టి పురుషుని వర్ణం ఆధిక్యమైతే సంసారానికి మంచిదని ఆనాటి సమాజపు నిర్ణయం. నేననేది ఏమిటంటే, శూద్రుని కంటే వైశ్యునికి, వైశ్యుని కంటే క్షత్రియునికి, క్షత్రియుని కంటే బ్రాహ్మణుకు సాత్వికత వివేకం హెచ్చుగా ఉంటాయి, కావున వర్ణకూట పొంతన ఆంతర్యం బాగానే ఉంది. కానీ అవే సాత్వికత వివేకం స్త్రీకి ఉంటే వచ్చిన నష్టం ఏమిటి? పురుషునితో సర్దుబాటు చేసుకోగలుగుతుంది కదా. పైగా నేటి సమాజంలో స్త్రీ అన్ని రంగాలలో ముందుండి ఉద్యోగం కూడా చేస్తుంది. కాబట్టి వర్ణకూటమి పొంతనలో నిబంధనల ప్రకారం 0 వచ్చినా పర్వాలేదు. ఇక వశ్యకూటం గురించి చెబుతాను. ఈ పొంతనకు కేటాయింపబడిన గరిష్ట గుణాలు 2. సింహరాశికి వృశ్చికం తప్ప మిగిలినవన్నీ వశ్యాలే. మిథున కన్యా తులలు నరరాశులు, వీటికి సింహం తప్ప మిగిలినవన్నీ వశ్యాలే. మీనం కర్కాటకం అంటే చేప ఎండ్రకాయ, ఇవి భక్ష్యాలు. సఖ్యం వైరం భక్ష్యం అని వశ్యకూటం 3 విధాలు. వధూవరుల రాశులకు స్నేహం ఉంటే 2 గుణాలు వస్తాయి. ఒకరికి వశ్యం, అవతల వారికి వైరం ఉంటే 1 గుణం. ఇరువురికి వైరం ఉంటే 0 మార్కులు. ఈ గుణపంతనకు అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. ఒకవేళ 1 గుణం వస్తే సంతోషం, 2 గుణాలు వస్తే పరమ సంతోషం. 3వది తారాకూటం. కేటాయింపబడిన గరిష్ట గుణాలు 3. వధూవరుల జన్మ నక్షత్రాలు ఒకరికి ఒకరు శుభతారలైతే 3 గుణాలు, ఒకరికి శుభతార మరొకరికి అశుభతార అయితే 1.5 మార్కులు. ఇద్దరి నక్షత్రాలు ఒకరికి ఒకరు అశుభులైతే 0 మార్కులు. ఈ పొంతనకు కనీసం 1.5 గుణమైనా వస్తే మంచిది, 3 గుణాలు వస్తే మరీ మంచిది. 4వది యోనికోటం. కేటాయింపబడిన గరిష్ట గుణాలు 4. 27 నక్షత్రాలకు జ్యోతిష శాస్త్రంలో యోనులు నిర్ణయింపబడి ఉన్నాయి. ఒకే యోని అయితే శుభం, భిన్న యోనులైతే మధ్యమం లేదా శత్రుత్వం. రాశికూటం వశ్యకూటం అనుకూలమైతే యోనికూటం కుదరకున్నా దోషం లేదని శాస్త్రంలో మినహాయింపు. మహావైరానికి 0 మార్కులు, వైరానికి 1 గుణం, ఉదాసీనతకు 2, మైత్రికి 3 గుణాలు, అతిమైత్రికి 4 గుణాలు. కుక్క, లేడీ, పాము, ముంగిస, సింహం, ఏనుగు, గుర్రం, దున్నపోతు, ఆవు, పులి, పిల్లి, ఎలుక మహావైరం గలవి. ఇక 5వది గ్రహమైత్రి. కేటాయింపబడిన గరిష్ట గుణాలు 5. రవిచంద్ర కుజగురులు వీరంతా 1 వర్గం. వీరు ఒకరికి ఒకరు మిత్రులు. బుధ శని శుక్రులు 1 వర్గం, వీరు ఒకరికి ఒకరు మిత్రులు. 1 వర్గం వారికి వేరొక వర్గం వారు శత్రువులు. రాశ్యాధిపతులు వైరులైనా అంటే శత్రువులైనా నవాసాధిపతులు బలం కలిగి వారిరువురికి మైత్రి ఉంటే వివాహం చేయవచ్చును. ఇది శాస్త్రం చెప్పిన మినహాయింపు. వధూవరుల రాశులు రెండింటికీ ఒకే గ్రహం అధిపతి అయితే ఏకాధిపత్యం, లేదా రాశినాథులు పరస్పర మిత్రులైతే 5 గుణాలు, సమమైత్రి ఉంటే 4 గుణాలు, పరస్పర సుములైతే 3 గుణాలు, శత్రుత్వం ఉంటే 0 మార్కులు. ఇప్పటి వరకు చెప్పిన పొంతనాలలో ఇది చాలా ముఖ్యం. 6వ పొంతన గణకోటం. కేటాయింపబడిన గరిష్ట గుణాలు 6. 27 నక్షత్రాలు దేవగణం, మనుష్యగణం, రాక్షసగణంగా వర్గీకరింపబడి ఉన్నాయి. వధూవరుల నక్షత్రాలు ఒకే గణానికి చెందినవైతే మైత్రి, దేవగణం ఒకరు, మనుష్యగణం మరొకరైతే మధ్యమం, రాక్షస మనుష్యగణాలైతే మృత్యువు. గ్రహమైత్రి ఉంటే గణమైత్రి కుదరకపోయినా పర్వాలేదని శాస్త్రంలో మినహాయింపు. ఇరువురి గణాలు 2, 1 6 మార్కులు. దేవగణం మనుష్యగణం అయినప్పుడు 5 మార్కులు. స్త్రీ దేవగణం పురుషుడు మనుష్యగణమైతే 4 మార్కులు. దేవరాక్షసులు నరరాక్షసులైతే 0 మార్కులు. 7వది రాశికూటం. కేటాయింపబడిన గరిష్ట గుణాలు 7. వధూవరుల రాశులు ఒకదానికొకటి 6, 8, 5, 9, 2, 12 గనక అయినట్లయితే రాశికూటానికి 0 మార్కులు. ఒకదానికొకటి 3, 11, 4, 10, 1, 7 అయితే శుభప్రదం. బకూటంగా పిలువబడే ఈ రాశికూటం షష్టాష్టకమైన ఏకాధిపత్యం శుభప్రదమే. ఉదాహరణకు వృషభ తులలు, మేషవృచ్చికాలు, మకర కుంభాలు. రాశినాథులు ఒకరికొకరు మిత్రులైతే రాశికూటం దోషమైన వివాహం చేయవచ్చును. ఉదాహరణకు మేషధనస్సులు 5, 9 అవుతాయి. అయినా రాశినాథులు కుజుగుర్లు పరస్పర మిత్రులు, కావున రాశికూటం దోషప్రదం కాదు. ఇక చివరిది అత్యంత ముఖ్యమైనది నాడీకూటం. దీనికి కేటాయింపబడిన గుణాలు లేదా మార్కులు 8. ఏకనాడి దోషప్రదం,
సున్నా మార్కులు వస్తాయి. భిన్ననాడులు అయితే శుభప్రదం 8 మార్కులు వస్తాయి. 27 నక్షత్రాలు ఆదినాడి, మధ్యమనాడి, అంచెనాడి అనే 3 వర్గాలుగా విభజింపబడి ఉన్నాయి. వీటి వివరాలు తెలిపే పట్టికలు ఇక్కడ ఇస్తున్నాను, వీడియో నిశ్చలనం చేసి పరిశీలించండి. మీ అందరికీ ముందుగానే చెప్పాను, మనం ఏ సమాజంలో అయితే పుడతామో అప్పటికీ ఆ సమాజంలో వీళ్ళూనుకుని ఉన్న నమ్మకాలను, ఆచారాలను, సిద్ధాంతాలను చూస్తూ, వింటూ, నేర్చుకుంటూ, మనసును బందీ చేసుకుంటూ ఆ విధంగానే మనందరం పెరుగుతాము. వాటిని వేస్టు అని పూర్తిగా కొట్టివేయలేము గాని కాస్త వివేకం, మరి కాస్త విచక్షణలతో ఈ వధూవరుల జాతక పొంతన అధ్యయనం చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయంటే, నిద్ర మాత్రలు 2 వేసుకుంటే గాఢ నిద్ర, 12 వేసుకుంటే శాశ్వత నిద్ర. అతి సర్వత్ర వర్జయేత్ అని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. అంటే ఏదైనా అతి పనికిరాదని అర్థం. వధూవరుల జాతక పొంతన కూడా అలాంటిదే. చూసుకోకుండా చేసుకుంటే ఇబ్బందులు, ఇక్కడే ఆగిపోయి పెండిదాకా వెళ్ళకపోతే అది మరీ ఇబ్బంది. చివరగా ఒక ముఖ్యమైన మాట, వధూవరుల జాతక పొంతన అంటే అష్టకూట గుణ పొంతన ఒక్కటే కాదు. ఇది సవ్యంగా ఉంటే ఇంకా చూడవలసిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ వధూవరుల యొక్క ఇద్దరి జాతకాలు చూసి పొంతన ఆమోదయోగ్యమా కాదా అనే విషయం అర్హత కలిగిన జ్యోతిష్యుడు ప్రకటించాలి. సర్వే జన సుఖినో భవంతు. ఊకెను మనసు, పొంగెను వయసు, ఎందుకనో అది ఏమో ఏమో, అంతులేని ఆశ ఏదో గంతులేసి.